చేస్తాం రగడ 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 తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరల మరల జననం రాణీరా మరల మరల మరణం మింగేస్తాం భగల భగల గరణం మా పిలుపే ఢమరుకం మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లి బోర్ కొట్టినప్పుడు ఎన్నిసార్లు చూస్తే ఏమవుతుంది? నువ్వేంట్రా అలా ఉన్నావు? ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, ఆ తర్వాత మహా అయితే 7 డేస్ ఉంటాం అంతేగా. అయితే ఇదేనా కాలేజ్ లైఫ్ అంటే? క్లాస్ బంక్స్, సెల్ ఫోన్ గేమింగ్స్, సినిమాలు, పార్టీలు, ఇంకేం కావాలరా నీకు? ఇవందరూ చేసేయగా, ఇది కూడా చేసాం అని చెప్పడానికి ఒక్క డిఫరెంట్ థింగ్ కూడా లేదు మనకి కదా. అయినా మనకి ఇంకా 1 మంత్ టైం ఉంది కదా, ఇప్పుడు చేద్దాం. ఏం చేద్దాం? అవును, నీకు ఎలాగో డైరెక్టర్ అవ్వాలని ఉంది కదా, సరదాగా షార్ట్ ఫిల్మ్ కూడా చేద్దాం. షార్ట్ ఫిల్మ్ మేకింగా? బ్యూటిఫుల్, ఇదైతే చెప్పుకోవడానికి చూపించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నువ్వేం మాట్లాడండి, చేద్దామా? ఓకే చేద్దాం, కానీ కాన్సెప్ట్ ఏంటి? లవ్వా కామెడీయా? ఏ గీతాంజలి టైప్ లో మూవీ చేద్దామే, లవ్ స్టోరీ బాగుంటుంది. సరే, కాన్సెప్ట్ వచ్చి లవ్, నువ్వు డైరెక్షన్ ఏం చూసుకో, కెమెరామ్యాన్ ఎడిటింగ్ నేను చూసుకుంటా, నువ్వు హీరోయిన్. ఏంటి నేనా? ఆ నువ్వే మరి హీరో? తెలుగులో రాశాడు రా, అయ్యే సీజన్ ఉందిరా, ఈ కారంలో ఈ జకారంలో జా ఈజన్ రాశాడు, అదే తెలుగు పేపరు. వంకాయ రాయరా అన్నాను, వన్నేసి కాయ రాశాడు, అది వంకాయ అంట. సార్ కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్ప, కామా పెట్టి క్షీ రాశాడు. ఏంటి వాడా? వాడే, మనలో కొంచెం ఫోటోజెనిక్ ఫేస్ ఉన్నది వాడేగా. వాడు వాడి ఓవర్ యాక్షన్, నువ్వు గనక హీరోని వాడికి చెప్పావనుకో, వాడు ఓవర్ యాక్షన్ చూడలేక చావాలి. ఆ బిల్డప్ మేము చూడలేం కానీ మేము వెళ్ళాక చెప్పుకో. ఓకే బాయ్, సీ యూ టుమారో. టిక్టాక్ లో ఎంత బాగా చేసిన ఒక్క లైక్ రాదు ఏంటి తమ్ముడు, ఒకసారి చూడు. అరే బావా ఇటు రండిరా. అన్నా, అన్న పిలుతున్నాడే. వాళ్ళ లాంటి వాళ్ళు 2-3 సార్లు పిలుస్తారు, మన లాంటి వాళ్ళు 4-5 సార్లు వినిపించడం అంటించారు, అప్పుడే మన వ్యాల్యూ పెరిగింది. ఆ డిజైన్ విషయం నాకు వినిపించలేదు అనుకున్నావా? అన్ప్రొఫెషనల్ పిల్లో. బావా ఏంట్రా మామ రమ్మన్నావు? ఏం లేదురా. ఏం లేదంట, పదరికి పద. ఏ ముందు కూర్చొని చెప్తా. అది అలా చెప్పు, ఏంట్రా రమ్మన్నావు? ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నావురా మన సుబ్బు డైరెక్షన్లో. ఏంటి మన సుబ్బు లక్ష్మ బాబు? రే ఉండరా బాబు, అది ఎందంటే ఇద్దరినే పడుద్ది, సుబ్బులక్ష్మి అనమాకరా బాబు. అరే తమ్ముడు నీకు తెలియదు కానీ అది 8 GB లేడీ వర్షన్ రా బాబు. ఇప్పుడేంటి ఫైనాన్షియల్గా ఏమైనా హెల్ప్ చేయాలా? కాదురా, నువ్వు యాక్ట్ చేయాలి. ఏంటి అది, దాని మెంటల్ డైరెక్షన్ ఏం చేయను రా బాబు. సచ్చిన చేయను రా, వదులరా. అరే నేను చేయను రా. నువ్వు చెప్తా, ఏంట్రా నువ్వు చెప్పేది? అన్నా టిక్ టాక్ వీడియోలు చేస్తే టిక్ టాక్ ఎంగా ఉంటున్న వాళ్ళే చూస్తారు, అదే షార్ట్ ఫిలిం తీస్తే యూట్యూబ్లు, షేర్లు, లైక్లు దునియా మొత్తం చూస్తుందే. దెబ్బకి ఫేమస్ ఫేమస్ నా కంట్రోల్ కంట్రోల్. ఓకే ఓకే మామా, దాని డైరెక్షన్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ నీ కోసం ఒప్పుకుంటున్నా, మైండ్ ఇట్. ఓకే సీ యూ టుమారో. ఇట్స్ షో టైం. అరే తమ్ముడు ఇంత అందంగా ఎట్ట పుట్టేసానంటావు? ఏమన్నా అప్పుడు నేను పట్టలేదు. ఏంట్రా కొంచా? సారీ అన్నా. అయినా హీరో కోసం డైరెక్టర్ వెయిట్ చేయాలి, కానీ డైరెక్టర్ కోసం హీరో వెయిట్ చేయాల్సి వస్తుంది. అన్పంచువాలిటీ ఫెలోస్. ఒకరికి పడిన ముందు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏంట్రా అన్నా? అంటే పంచువాలిటీకి పెట్టింది పేరు నువ్వే అంటున్నా అన్నా. అరే తమ్ముడు ఆడి కెమెరా పట్టుకోగానే జేమ్స్ కెమెరా అని అయిపోయాడు అనుకున్నాను. ఏంటి మనం సల్మాన్ ఖాన్ అనుకున్నప్పుడు ఆడి కెమెరా అనుకోవడం తప్పలేదు కన్నా. అలా అంటావా? వస్తున్నా. ఫస్ట్ ఏంది ఇక్కడ షూట్ చేద్దామని చెప్పావు కదా, ఇంతకీ సీన్ ఏంటి? అన్నా అన్నా వాళ్ళు వచ్చారన్నా. వాణ్ణి కూడా పిలు చెప్తా. అరే బా వస్తున్నా.
అన్న నువ్వేమన్నావే? ఏంట్రా వినపడినట్టు నటించినప్పుడే వాల్యూ పెరుగుతుంది అన్నావా? మరి వెళ్ళిపోతావే? వాల్యూ ఏదేంటో తెలియాలరా. వెనకటికి వెళ్ళాంటాడే డైల్ కొట్టుకుంటాడు కూడా లాంచ్. నవ్వు రీల్ నెంబర్ వన్. నువ్వు 4 ఇయర్స్ నుంచి ఒక అమ్మాయి లవ్ చేస్తున్నావు. ఆ విషయం అమ్మాయికి తెలియదు. ఆ అమ్మాయి ట్రైన్లో ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కోసం నువ్వు రైల్వే స్టేషన్కి వచ్చి కంగారు కంగారుగా పరిగెడుతున్నావు. ఇదే సీన్ ఓకేనా? ఓకే. నువ్వు కెమెరా సెట్ చేసుకో. ఇదే ఫ్రేమ్ ఓకేనా? అది అమ్మాయి కమాన్ 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 అది అది ఓకే. కెమెరా స్టార్ట్ యాక్షన్. ఎద్దబ్బా ఎద్దబ్బా. ఏంట్రా ఏంట్రా ఎటు చూస్తున్నావు? రైలు ఎటు చూస్తున్నావు? ఏంట్రా ట్రైన్ ఎటుంది ఎటు చూస్తున్నావు? అక్కడ అసలు ట్రైన్ ఉందా? నీకోసం మళ్ళీ ట్రైన్ తీసుకురాలా? ముందని ఊహించుకోరా సన్నాసి. వెళ్ళు మళ్ళీ వెళ్ళిసావు. వెళ్తున్నావు. ఓకే కెమెరా యాక్షన్. కట్ కట్. ఎద్దబ్బా ఎద్దబ్బా. హీరోయిన్ వెళ్ళిపోతున్నా. ఎమోషన్ ఏది రా, ఎమోషన్ ఏది? మళ్ళీరా మళ్ళీరా యాక్షన్. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే, ఏమైపోతానే నువ్వంటూ లేకుంటే. ఓకే షాట్ ఓకే. రీల్ నెంబర్ 2. యాంగిల్ సెట్ చేసుకో. ఈ రెండు షట్ల మధ్య సీన్. నీ డైలాగ్ వచ్చేసరికి నన్ను నాకిచ్చే పిల్ల, నా నుండి విడిపోయే నీ ఛాయలో లీనమైన నన్ను, నన్ను నాకిచ్చే పిల్ల. ఓకే ఓకే యాక్షన్. నాకిచ్చే పిల్ల నా నుండి విడిపోయి నా ఛాయలో. కట్ కట్. ఏంట్రా డైలాగ్? బానే చెప్పానే. ఛాయ కాఫీ ఏంట్రా ఛాయ? యాక్షన్. నాకిచ్చే పిల్ల నా నుంచి విడిపోయి నీ ఛాయలో లీనమైన నన్ను, నాకిచ్చే పిల్ల. ఓకే షాట్ ఓకే. రీల్ నెంబర్ 3. నువ్వు ఫ్రేమ్ సెట్ చేసుకో. నీ డైలాగ్ వచ్చేసరికి ఇది నువ్వు ప్రాక్టీస్ అవు ఓకే. అరే తమ్ముడు నువ్వు అన్నట్టు ఒకసారి చూడు. చిన్న డైలాగే చెప్పేయచ్చు. అంతా సెట్ అయిందా? అంతా ఓకే. డైలాగ్ ప్రిపేర్ అయ్యారా? డైలాగ్ మీ ఇద్దరి మధ్య అక్కడే సీన్. వెళ్ళి కూర్చోండి. రెడీ ఓకే యాక్షన్. తమ్ముడు నువ్వు అన్నట్టు తను భూమి నేను ఆకాశం. కట్ కట్. తను భూమి నేను ఆకాశం ఏంటా? తను నేను భూమి ఆకాశం ఆకాశం. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పు. అరే నువ్వు అన్నట్టు తను 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 ఏంట్రా? తను తను ఏంట్రా? తను తను ఏంట్రా? ఈసారి చెప్పేస్తా. సరే సరే ఓకే రెడీనా? రెడీ యాక్షన్. అరే తమ్ముడు నువ్వు అన్నట్టు తను నేను భూమి అయ్యి ఉండొచ్చు కానీ తను నేను భూమి ఆకాశం అయి ఉండొచ్చు కానీ ఆ రెండు కలిసిన దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుందో మా ప్రేమ కూడా అంతే. అద్దర డైలాగ్ చెప్పడం అంటే అద్దర మోడ్యులేషన్ అంటే అద్దర టైమింగ్ అంటే అద్దర ఫీలింగ్ అంటే. ఇదేరా ఫైనల్ సీన్? ఇదన్నా కరెక్ట్గా చెప్పిసావురా? ఇదిగో డైలాగు ప్రిపేర్ అవ్వు. నువ్వు షార్ట్ రెడీ చేసుకో. నేను వేచి ఉంటా పిల్ల. ఎరా ప్రిపేర్ అయ్యావా? ఏదో ఒకసారి చెప్పు. నేను వేచి ఉంటా పిల్ల నా దారిలో కాదు నీ దారిలో నీ వెంట నడవడానికి. ఇలాగే చెప్పిసావు. సెట్ అయిందా? ఏరా సింగిల్ టేక్ లో రాలేదనుకో చచ్చావే నా చేతిలో. యాక్షన్. నేను వేచి ఉంటా పిల్ల నా దారిలో కాదు నీ దారిలో. అయ్యా చచ్చావురా నా చేతిలో. అరే తమ్ముడు తమ్ముడు వదలరా. అదేంట్రా? వెళ్ళు వెళ్తానో వెళ్ళు. అరే కొడుతుందిరా అది. నేను ఉన్నా అన్న నీ వెనకాల. ఇప్పుడు దానికి దమ్కేస్తా చూడు. వసే సుబ్బలక్ష్మి. ఏంటి అట్టా చూస్తున్నావు? నీకు ఈ పేరెట్ పిలిస్తే మండిద్దని నాకు తెలుసు. అయినా ఇదే పేరెట్ పిలుస్తా. సుబ్బలక్ష్మి 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 వరదలక్ష్మి. అరే ఆగ్రహం కూడా చెప్పాలి. ఒక అమ్మాయి ఇక్కడ ఉసురు పోసుకున్నావే. నువ్వు డైరెక్టర్ కాదు కదా, రైటర్ కూడా కాలేవు. అదే నా శాపం శాపం శాపం. పరిగెత్తు.
కాలేజీ డేస్. నో నో నో, ఎడ్యుకేషనల్ డేస్ ఆర్ సో ఇంపార్టెంట్. ఇట్ గివ్స్ నాలెడ్జ్, లైఫ్ అండ్ మోస్ట్లీ ఫ్రెండ్స్. సో డోంట్ వేస్ట్ దోస్ డేస్. లెట్స్ ఎంజాయ్. అరసం, నీ గురించి నువ్వేమనుకుంటున్నారా? నవరత్నాలు అండి. ఏంటి తెలుసా? నవరత్నాలు తెలుసు. అడిగిన దానికి సమాధానం ఎక్కువ చేయమకే. ఇప్పుడు నేను కొన్ని వార్డ్స్ చెప్తాను, వాటికి నువ్వు టగు 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 అంటే రియాక్షన్స్. ఓకేనా? ఓకే. భయానకం, రౌద్రం, కరుణ, శాంతం, వీరత్వం, అద్భుతం, హాస్యం, శృంగారం. అరే, నిన్ను చూసినాక నాకు ఒకటి అర్థమైందిరా. నవరసాలు అంటే 9 వేరియేషన్స్ అనుకున్నా, కానీ ఒక్క హాస్యంలోనే 9 రకాలని నిన్ను చూసినాక నాకు అర్థమైంది. నవకర రే, ఇది యాక్టింగ్ ఎరా? నీకు షార్ట్ ఫిల్మ్ అవసరమేరా? ఇంకోసారి కానీ షార్ట్ ఫిల్మ్ అని యాక్టింగ్ అని కానీ కనపడ్డావు అనుకో. కొంచెం వదిలిపద్ర రే,